మంచిగున్నారా? నేను కూడా మస్తనే మస్తున్నా. ఇన్ని రోజులు యాంకర్ పొజిషన్ లో కూర్చొని ప్రతి ఒక్కరిని సినిమా ఇంటర్వ్యూ చేసేది ఎక్క, కానీ ఈ ఇంటర్వ్యూ మన సినిమా మన ఇంటర్వ్యూ, నేనే ఇంటర్వ్యూ చేస్తున్నా. మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఇంటర్వ్యూ అనగానే. కేసీఆర్ కేశవ చంద్ర రామావత్. సో చేస్తున్నా ఇంటర్వ్యూ అంటే ఈ యాంకరింగ్ పని కోసం గారికి ఇక్కడికి వచ్చింది. ఈ పని ఏంది వచ్చి నీ పనేది నువ్వు చెయ్యి, తన పని తను చేస్తాం కదా. నీ పనేది నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నా, నేను కదా అడుగుతా. ఇంట్రడక్షన్ చెప్పు అంటే చాలు, అక్కడ హ్యాపీ. ఇక చెప్పబ్బా ఏంటి ఇది? కేశవ చంద్ర రమావత్ చెప్పబ్బా ఏంటి? కాదా అదే కేసీఆర్? కేసీఆర్ ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు ఎట్లా హీరోనా? హీరోనా? ఎస్ హీరో నేను కాదన్నా, కథ హీరో. అని చెప్పని నేను అడిగే, నేను అడుగుతా కంగారు. నువ్వు చెప్పు ఈ సినిమాకి నువ్వేగా హీరో అంటే కథ పరంగా నేను హీరో. అప్పుడు కథ పరంగా హీరో అంటే ఇప్పుడు కథ కాదనుకో, ఆ టైటిల్ ఎవరిది? టైటిల్ నేను పెట్టుకున్న స్టోరీలు చెప్పొద్దు, స్టోరీ చెప్పే ఇక్కడ. ఇప్పుడైనా 100 ఏళ్ల తర్వాత అయినా కేసీఆర్ అనే సినిమాకి హీరో ఎవరంటే రాకేష్ అంటారు. అవును, అంతేందా? ఈ కథలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సైకిల్ దొక్కుతుంటే టైర్ పంచలేంది, ఇవన్నీ ఎవడ అడగలేదు. ఈ కథకు నువ్వు హీరో కదా? హీరోనే. అది అది చెప్పు. అది అర్థమైందా? ఏది అడిగితే అదే చెప్పాలి. అర్థమైందా? ప్రొడ్యూసర్ నేనే. నువ్వే? నేనే. అదొక్కడి గట్టిగా చెప్పగలను. డబ్బులు పెట్టావు కదా, మన డబ్బు పెట్టాం కాబట్టి తెలుస్తుంది. నేనే ఆ కాన్ఫిడెన్స్ తప్పు లేదు. ఇప్పుడు తనేంటి? తను తనేంటో అడగండి. మరి తనేంటో నన్ను నిలదీసేను. ప్రొడ్యూసర్ నువ్వు అన్నావు, మరి నువ్వు ఒక క్యారెక్టర్ చేసి డబ్బులకి నీకు సంబంధం లేదు అంటే నువ్వు ప్రొడ్యూసర్ కాదు. నీది కూడా ఉంది, అది కో ప్రొడ్యూసర్ అని చెప్పాలి. కో ప్రొడ్యూసర్? కో ప్రొడ్యూసర్? కో ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ స్పెల్లింగ్ చెప్పు. వెరీ గుడ్. మీరు హీరోయిన్ కదా, పర్లేదు మాట్లాడచ్చు, నేనేమనుకోను. ఏ పేరు? అనన్య. అనన్య, వెరీ గుడ్. అనన్య కృష్ణన్? అనన్య కృష్ణన్. అనన్య కృష్ణన్, వెరీ గుడ్. ఈ సినిమాకి మీరు హీరోయిన్? మెయిన్ లీడ్. దొరికిపోయారు ఇక్కడ మరి. మెయిన్ లీడ్ ఉండదు ఈ సినిమాలో, నేను హీరోయిని. హీరోయిని అలానే పిలిచేవాళ్ళు. అదే అంటే ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ ఫిక్స్ అది. నువ్వు హీరో కమ్ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్. ఇంకా కమ్ కమ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లోపల. లోపల ఉన్నాయా? మీరు కమ్ అయితే థియేటర్ లో బేసిక్ గా నాకు ఒక్కటి చెప్పు, ఈ సముద్రంలో నువ్వు ఎందుకు దిగావు? ఫస్ట్ దిగాల్సి వచ్చింది, తోసేశారు. ఎవరు? ఒకళ్ళు. ఈవిడ కాదు, ఈవిడ వేరే దగ్గర తోసేసింది. ఒకళ్ళు చేస్తానని చెప్పి వచ్చి రెడీగా ఉండు, మనం ఇది చేస్తున్నాం అని చెప్పినప్పుడు నమ్ముకొని ఇలా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అన్నారు. నన్ను తోసేసారు, వెనక్కి తిరిగి చూస్తారు లేరు. లేరు, నేనున్నా. టాటా, బాయ్ బాయ్, నేను వెళ్తున్నా అన్నారు. ఈ కథ ఎవరిది యాక్చువల్గా? నాది, రాసుకున్నది. నువ్వు రాసుకున్నదే? నువ్వు రాసుకున్న కథకి ఎవరినో అప్రోచ్ అయ్యో, వాళ్ళు కాదన్నారని నువ్వు దిగావు? అంటే బేసికల్లీ ఒక ఇద్దరం అనుకున్నాం స్వామి కదా, కూర్చొని ఫ్రెండ్షిప్లో ఒక యాక్చువల్లీ మేము, నేను సుజాత ఒక డైమండ్ రాబరీ మీద కథ రాసుకున్నాం. ఫస్ట్ అది తీయాలి, అది కాదు అని. ఫస్ట్ హాఫ్ మొత్తం పల్లెటూరులో ఉంటుంది. దీన్ని అక్కడ దాకా లండన్ వెళ్ళి కోయినూరు డైమండ్ చేయాలంటే అది పెద్ద కథ, దాన్ని చేయడం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న పని అని కట్ చేసి ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రోడ్ కదే, సిటీ పల్లెటూరు నుంచి బయలుదేరి ఒక లంబాడి కుర్రోడే, ఏంటి ఏంటి అనుకుని సెకండ్ హాఫ్ని ఎలా తిప్పాలి అన్నప్పుడు నాకు ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. నేను అడిగి ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నిన్ను కథ చెప్పమని చెప్పాడా? కాదు స్వామి, చెప్తున్నాను. కథ ఎవడు అడిగాడు నిన్ను? ఇది నువ్వు అట, ఏంటి ఇది నాకు అర్థం కాదు. నేను అసలు నేను కథ అడిగాను నిన్ను, నిజం చెప్పు. చెప్పే ఓపిక, వినే ఓపిక ఉందా? అసలు నేను కథ అడిగాను నేను, నిన్ను చెప్పేదాకా విన. కథ నువ్వు చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూస్తాడు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది నువ్వు లండన్లో తీసావా ఊళ్ళో తీసావా అని అడగలేని. సముద్రంలోకి ఎందుకు దిగావు? దిగాల్సి వచ్చింది అని చెప్పాను. సముద్రం చెప్పండి. నాకు సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఇది ఒకళ్ళు అందిస్తే గానీ తెలియదు నీకు. అండ్ అన్నీ అవే అందించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను, లేకపోతే నేను ఎందుకు వస్తా? అది చెప్పు. సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు వస్తాయి, అందరికి హిట్ పడాలని గ్యారంటీ ఉండదు. అవును స్వామి. ప్రతి ఫ్రైడే ఒకళ్ళు ఆరు ఒకళ్ళ జీవితం ఉండదు. అవును స్వామి. ఏ ఫ్రైడే ఎవరితో తెలియదు. అవును స్వామి.
ఇప్పుడు వచ్చే ఫ్రైడేను వచ్చే థర్స్డేను నీదే, నీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్? నాదే, పక్కా నాదే. ఆరు సినిమాల మీద నా సినిమా పడుతుందంటే, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని నమ్మించి నా సినిమా ఇచ్చాను అంటే, నా సినిమాని ల్యాబ్ నుంచి నేను తీసిన దగ్గర నుంచి ల్యాబ్కు పంపించి ల్యాబ్లో ఎడిటింగ్ చేసి దాన్ని ఒక బలగం మధుగా ఎడిట్ చేసి ఇంతమంది అంజీ అనే ఒక వ్యక్తి వచ్చి ఇంతమంది ఆల్మోస్ట్ సక్సెస్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపు నా సినిమాని దీపా ఆర్ట్స్ అమరన్ సినిమా తీసుకున్న వాళ్ళు నా సినిమా తీసుకున్నారంటే, నా బిడ్డ నా సినిమా నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇంకొకరిని నొప్పించలేను, ఇంకొకరిని నేను నెప్పించి థియేటర్లో నా బొమ్మ వేయలేను, నా బిడ్డ నా మీద నా కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి. రైట్, దీనికోసం నేను అడిగే స్టార్టింగ్. ఓకే, నువ్వు అది ఇది వదిలేసి నాకు అడ్వెంచర్ స్టోరీ అని చెప్పి, అంటే పెద్దవాడే కదా, నేను అడగలేదు అవన్నీ. నేను ఓకే, నువ్వు ఈ పొజిషన్లో నన్ను కూర్చోబెట్టి అడగమన్నావు, నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి. ఓకే, అర్థమైందా? ఎక్స్టర్నల్ ఎడిషన్ ఇచ్చామనుకో, లేచిపోతా. వద్దు, లేచి ఓపిక నాకు, సైలెంట్ గా కూర్చో. ఈ సినిమాకి మీరు హీరోయిన్ కదా? హీరోయిన్ ఎవరు చెప్పారమ్మా? ఊర్లో అన్నారా నిన్ను? ఏమని హీరోయిన్ గారు అన్నారు? హీరోయిన్ గారేనే పిలుస్తారు ఏ ఊళ్ళో? అక్కడ అంతా ఊర్లో లమ్మ కాదు. మీరు బేసిక్ గా మీకు విలేజ్ ఐడియా ఉందా? విలేజ్, విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు అంటే సినిమా షూటింగ్ అప్పుడు లేదు, అప్పుడు ఎక్కువగా లేదు. అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నార్మల్ విలేజెస్ ఎక్కడ వెళ్ళలేదు? వెళ్ళలేదు. ఓకే, మీ మదర్ తోటి మాట్లాడదాం. మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? షూటింగ్ విలేజ్ లో జరుగుతుంది అన్నప్పుడు, అంటే నా సినిమాలో చూస్తా ఉన్నాను ఊరంటే ఇది అని. సినిమాలో చూసావా? సినిమాలలో చూసాను. అందుకే అంది వాళ్ళ మమ్మీతో మాట్లాడు, మధ్యలో దూరం నువ్వు. సారీ. చాలా బాగుండింది, అందరి హాస్పిటాలిటీ కానీ, ఎస్పెషలీ మేక పిల్లలతో ఆడుకోవడం. ఇది మూడోసారి చెప్తున్నాను. అదొకటి నేను ఎక్కడో విన్నా, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదని, ఒక డస్ట్ ఉంది బాగా, పైన చూస్తే గబ్బిలాలు వెళ్ళాడుతున్నాయి, బయట అంతా ఆవులు ఇవన్నీ ఉన్నాయి, నిజమేనా అది? అంటే నిజమే, కానీ అంత నేనేం ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవ్వలేదు. ఫీల్ అవ్వలేదు. ఊళ్ళో వాళ్ళు నీకు ఒక రెస్పెక్ట్ అదంతా బాగానే ఇచ్చారు కదా? అవును, ఇస్తారు, ఊరు కదా అలానే ఇస్తారు. ఇప్పుడు ఈ ఈ కేశవచంద్ర రమావత్ అనే సినిమాకి బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ అని ఉంది. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా? చెప్పాడా మొత్తం? చెప్పారు, స్టోరీ సిట్టింగ్ అప్పుడు స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పాడు. చెప్పి నువ్వు అడిగావా హీరో ఎవరు అని అడిగావా? నువ్వు ఇదేం క్వశ్చన్ అన్నా? తప్పేముంది, అడిగింది తను హీరో ఎవరండి అంది. ఎవరు నువ్వేం చెప్పావు? అప్పటిదాకా నాలో రెండు ఆలోచనలు ఉండే, ఒకటి లేదు వీళ్ళు ఇంటికి వెళ్ళే లోపల ఒక డిసైడ్ అవ్వాలని నేను సుజాత బయలుదేరాం. ఆల్రెడీ రోషన్ బాబుకి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ బాబుకి ఒకటి అనుకున్నా, సుమక్కకి టచ్లో వెళ్ళి వీళ్ళిద్దరే పక్క లేదు అంటే కాదు కూడదు అంటే వాళ్ళు చేయకపోతే నా సినిమా నేనే చేసుకున్నాను. ఒక ఇద్దరు ముగ్గురు సలహాలు ఇచ్చారు, ఎవరో కాదు, ఫస్ట్ అంజన్ ఇచ్చాడు, తర్వాత ధనరాజ్ అన్న ఇచ్చాడు ఆ భరోసా. ఎవరో ఏంట్రా నీ కథ నువ్వు రాసుకున్నావు, నువ్వే ఎస్టాబ్లిష్ అవ్వాలి, నువ్వు వెళ్ళు, నువ్వే తిరుగు, నువ్వే అని అంజన్ నాకు బాగా హెల్ప్ చేశాడు. విషయం ఇండస్ట్రీ అందరూ అదే చెప్తారు. అదే ఆగమ్మా చెప్పని, మీ ఇద్దరు ఏంటి? అదే నమ్మకంతో, అంతే నమ్మకంతో వెళ్ళి నేను చెప్పాను కదా మీరెవరండి ఇందులో హీరో అని. తన అడగలేదు, మేడకి ముందే తెలుసు, వాళ్ళ అమ్మగారికి ముందే చెప్పాను. తను అడిగినప్పుడు నేనే హీరో అని చెప్పాను. చెప్పాడా? కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది నీకు? నేను ఒప్పుకున్నా, ఫస్ట్ కథ విన్నాకనే ఒప్పుకున్నా. నేను తర్వాత అడిగాను హీరో ఎవరు అని. అయితే కథ మీద ఫస్ట్ నీకు కథే హీరో అన్న ఒక నమ్మకం కుదిరింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ కథ రాసుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఈ కథనే రాయాలి, అసలు ఎన్నో కథలు ఉన్నాయి, ఈ కథనే రాయడానికి గల కారణం ఏంటి? మంచి ఏదన్నా నేను ఈ కథకి నేను ఫస్ట్ మంచిదే అడిగేది, డిక్లరేషన్ మంచిదే. అయితే స్వామి, నేను ఈ దీనికి ఫస్ట్ నేను పేరు పెట్టుకుని దావత్ అని పెట్టుకున్నా. దావత్ అని పెట్టుకుంటే 100 సినిమాలో నాదో సినిమా, ఏదో బజ్ అయితే క్రియేట్ చేయాలి, మొత్తం నాదే, కొడితే నాది ఒకటే ఉండాలి, నాకు ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకా నాకు ఇదే టార్గెట్, ఇదే నేను ఇంకొక ఆప్షన్కి వెళ్ళలే. దీని తర్వాత నేను ఉంటానా పోతానా చేస్తానా ఇంకెక్కడికన్నా, మణికొండ నుంచి కృష్ణనగర్కి మళ్ళీ వెళ్ళి లేదా మోతీనగర్లో ఉంటాను, ఇవన్నీ నాకు లేదు. నా సినిమాకి బజ్ ఉండాలి, మాట్లాడాలి అని నేను లంబాడి బ్యాక్డ్రాప్ నేను ఎంచుకున్నప్పుడు
అక్కడ పేర్లు ఉంటాయి, రా థాట్స్ అవి ఉంటాయి. సో నేను కథ అనుకున్నప్పుడు ఈ ఎవరో ఒకళ్ళు వీడిని ఉత్తేజపరచడానికి వీడు ఫ్యాన్ అయ్యి ఉండాలి, ఎవరికొకరు ఫ్యాన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళని ప్రేరేపించే ఫ్యాన్ ఉంటాడు. వీడు చిన్నప్పుడే కేసీఆర్ ఫ్యాన్, తెలుసో తెలియకో వాడు మొత్తం కేసీఆర్ చెప్తున్నా. వీడు అలా ప్రేరేపణతో చిన్నప్పటి నుంచి కేసీఆర్ 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 అనుకుని కేశవ చంద్ర రామావత్ వాడే ఈ కేసీఆర్. ఇప్పుడు కేశవ చంద్ర రామావతికి యాక్చువల్ కేసీఆర్కి సంబంధం లేదు. ఉంది, మరి ఫ్యాన్ అన్నాక ఎందుకు సంబంధం ఉండదు? ఫ్యాన్ అన్నాక డెఫినెట్ గా సినిమాలో మాట్లాడతాడు కదా. సినిమాలో నువ్వు కేసీఆర్ కాదు, కేసీఆర్ కాదు, కాదు కాదు కాదు, కేసీఆర్ కాదు, బయోపిక్ కాదు, కేసీఆర్ గారి భజన ఉండదు, కేసీఆర్ గారిని పొగడతలు ఎత్తేది ఉండదు. నువ్వు ఓన్లీ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్, కేసీఆర్ గారిని ఏమన్నా అంటే ఊరుకోడు. అది ఎందుకంటే బయట బయట జనాలు ఈ టైటిల్, ఎందుకంటే కేసీఆర్ అనే ఆ మూడక్షరాలకి ఓ బలం ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ ఇప్పుడు ఆ చరిత్రకి నువ్వు అనేటప్పటికి కొంచెం వెరైటీగా చూస్తారు. డెఫినెట్లీ, ఎందుకంటే నీకు రిసెంబ్లెన్స్ కాదు, అవును, ఆ కేటగిరీలో నువ్వు లేవు, మనకు సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడు ఆ కేశవ చంద్ర రామావతి అని నువ్వు చెప్పేంత వరకు రేపు పొద్దున ఎవడు మాట్లాడినా కేశవ చంద్ర రామావతి అనే సినిమాకి రాకేష్ హీరో అనరు, కేసీఆర్ అనే సినిమాకి రాకేష్ హీరో అంటారు. సో కేసీఆర్ అని పెట్టుకోవడానికి కారణం కథలో నువ్వు కేసీఆర్ ఫ్యాన్. ఫ్యాన్ అంతే, అంతే కదా క్లారిటీ, అంతే స్వామి. ఇప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? బాగా ఖర్చు, బాగా అయింది, బాగా అయింది, బాగా. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్? ఇది 22 అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని డన్. అన్ని డన్ అన్ని డన్ రెడీ ఫర్ రిలీజ్. దేవుడు దేవుళ్ళు అన్ని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, హిట్ ఉంది, ఉంది హిట్ ఫట్ అనే సంబంధం లేదు స్వామి. నేను సినిమా తీసా, చూసినోడైతే తీసేసుకో, అయిపోయింది కదా. చూసిన వ్యక్తులు థియేటర్ వరకు వచ్చి రాకేష్ గుడ్ అటెంప్ట్ చేశాడు, అది హిట్ ఫట్ నా చేతిలో ఉండదు, ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. నా హిట్ ఏంటని నన్ను అడిగితే నేను ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒప్పించి నా కథని స్క్రీనింగ్ వేసి డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి సినిమా వేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్కి అబ్బా చలో నేను తీసుకుంటున్నా అని ఓన్లీ ట్రైలర్ అంటుంది. ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒకటివి కాదు, నువ్వు కాదు, అస్సలు కాదు, అలా ఉండద్దని ఫిక్స్ అయ్యావు? ఫిక్స్ అయ్యా, పక్కా ఫిక్స్ అయ్యా, ఫిక్స్ అయ్యావు కదా పక్కా. రాకింగ్ రాకేష్ ఇన్ కేశవ చంద్ర రామావతి కేసీఆర్ గ్రీన్ టీ ప్రొడక్షన్స్. ఎవరిది అందే ఈ స్టోరీలో నీ క్యారెక్టర్ ఏంటిమా? ఒక లంబాడి తాండ్లో పుట్టిన అమ్మాయి, తనకి బలంగా నమ్మకం ఉంది తన బావ ఏదో ఒకటి సాధిస్తాడని. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట తన బావని, అది తన సపోర్టింగ్, చాలా సపోర్ట్. ఇప్పుడు జనరల్గా కథ రాసుకునేటప్పుడు హీరోయిన్కి ఒక సపరేట్ క్యారెక్టరు, ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది, అలా ఉందా తనకి ఏమన్నా? డెఫినెట్గా ఉంది, ఉందా? ఇస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, అన్నిటికీ మించి కథలో 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 తన పర్ఫార్మర్ కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఎట్ట చెప్తామంటే బేకరీలో కరిపప్పు బాగుంటుంది తిందాం పద అన్నట్టు ఉంటుంది, కరిపప్పు బాగుంటుంది కాబట్టి బేకరీలో పెడతాడు. ఏమో మాల్లో ఉన్నావు, ఏం చేస్తాను, రేపు ఇప్పుడు మాల్లో ఉన్నా రేపు హాల్లో ఉంటా. మానేసావుగా? మానేసాను, ఆ తాలూక లక్షణాలు ఇంకా పోవట్లేదు. పో పో తిన్నావు కదా, పోవాలి. ఇప్పుడు రమేష్ ఉన్నాడు, అవును, ధనరాజ్ ఉన్నాడు, రచ్చ రవి కనబడ్డాడు నాకు, ఇట్లా కొన్ని కొన్ని క్యారెక్టర్లు కనబడ్డారు. ఇప్పుడు ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకి, నువ్వు కథను వేరు రాసుకున్నావు కాబట్టి అడుగుతున్నా నేను, ఎందుకంటే రేపు పొద్దున చూసేవాడికి నువ్వు హీరో అని తెలిసినా లోపలి ఇంటర్నల్ సెన్స్లో ఒకటి గుర్తుంటుంది మన ఇండస్ట్రీలో వాళ్ళకి, ఏమైనా నువ్వు రాసేవు కథ కాబట్టి కథ బాగానే డీల్ చేసుకున్నాడు అనేది ఒక ఒక సెన్స్ లోపల గుర్తుంటుంది. ఎవరి క్యారెక్టర్లు వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? అన్ని ఇంటర్లింక్ క్యారెక్టర్లు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఉన్నాయి స్వామి. అదే ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లు డల్ అయినాయని, ఈ క్యారెక్టర్ ఇతను చేయకపోయి ఉంటే అసలు క్యారెక్టర్ లేకపోయింటే ఇంకా బాగుండేదని ఇలాంటి మాటలు వస్తాయి. లేదు స్వామి, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టరు తను నన్ను ఊర్లో నుంచి పంపించే ఇచ్చేటప్పుడు ధైర్యం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన ఏమీ తెలియని అమాయకత్వంలో ఉన్న అప్పుడు లేడి తను కనపడ్డ పంపించేటప్పుడు తన ధైర్యం అందరు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఈ అమ్మాయి ఏమి తెలియంగా ఉంది, భావన పంపించినప్పుడు ఇంత ధైర్యం భావకే ఇస్తుంది. నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఒక పల్లెటూరు నుంచి ఒక కల్మషం లేని పచ్చటి ఊరు నుంచి ఇక్కడికి వచ్చి కాలుష్యంలోకి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆపే ధనరాజు కనపడతాడు, ఒక మోటివేషన్ ఇచ్చి పిచ్చు. అలా ప్రతి క్యారెక్టర్ స్టోరీ పరంగా ఒక్కొక్కటి ఉంది, ఉంది. ఓకే, ఇప్పుడు మీరు షూటింగ్ చేసినప్పుడు ఎంజాయ్ చేశారా? మీరు ఎంజాయ్ చేశారా? చెప్తా అది కంటిన్యూ చేయలేకేమో కదా. మీరు
స్టోరీ మీకు నచ్చిందంటే మేకతో ఆడుకున్నానండి. ఇప్పుడు అది అడగను, కొన్ని దాచిపెట్టడం మంచిది. ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న గురించి అడగాలి, ఆల్రెడీ ఆర్టిస్ట్ గురించి అడగకూడదు. మీరు ఆల్రెడీ రూమ్లో మాట్లాడుకోలేదు, అవన్నీ మాట్లాడుకోలేదు కానీ సరే. ఇప్పుడు ఈ నువ్వు ఓవరాల్గా నువ్వు యాక్ట్ చేసి నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు నీ పరంగా ఆడియన్స్ ఈ సినిమాకి రావాలంటే ఏముంది పాయింట్ నీ పరంగా, సింగిల్ లైన్లో చెప్పు. ఆ మెసేజ్, ద సినిమాలో ఉండే హోల్ మెసేజ్ అంటే ఒక ఫ్యాన్కి ఉండే ఆ ఎమోషన్, ఆ అంటే తన లీడర్ మీద ఉన్న ఆ ప్రేమ గౌరవం, అవన్నీ చూడడానికి ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నువ్వు చెప్పు సేమ్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్తా, సినిమా మొత్తానికి నేను కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఒక పాయింట్ కనెక్ట్ అవ్వ, నేను ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతా, ఆ పాయింట్ గురించే మాట్లాడతా. సో అట్లా ఒక ఆడియన్, ఒక ఏమీ తెలియని ఒక ఆడియన్ ఈ కేశవ చంద్ర రామావతన్ సినిమాకి వచ్చి కూర్చొని చూసి ఇంకొకటికి చెప్పాలి కదా ఎల్లురా అని. ఆ పాయింట్ ఏంటి? నాకు బాగా నచ్చిన పాయింట్, ప్రతి సీన్ వెనక మ్యూజిక్ నరేషన్ చేస్తూ ఉంటుంది. ఇది కొత్త ప్రక్రియ. ఒక సీన్ వెళ్తుంటే ఇంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోప్ అనేది సీన్కి వెల్వేట్ అవుతూ ఉంది, కానీ చరణార్జున అలా ఇవ్వలేదు నాకు. సీన్ ఉంటే ఆ సీన్ని నరేట్ చేసి మ్యూజిక్ ఉంటుంది, సీన్కి ఇంటర్లింక్లో మ్యూజిక్ మనల్ని లోపలికి సీన్లో, నేను ఇందాక కూడా చెప్పాను 3D ఒక సీన్ నడుస్తుంటే ఆ పాత్రలు మన పాత్ర లోపలికి వెళ్ళిపోయేటట్టు, బూజ్ బాంబ్స్ వచ్చేటట్టు, లేదా ఎమోషన్ అయ్యేటట్టు, ఫన్ వచ్చినప్పుడు ఫన్ మనం అక్కడే ఉన్నట్టు క్రియేట్ చేశాడు. కొత్త ప్రక్రియ చరణ్ అర్జున్ నాకు నిజంగా బ్రహ్మాండంగా ఇచ్చాడు. విమానంతో పెద్ద సక్సెస్, తను పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా నా సినిమాకి తమ్ముడు దీన్ని మ్యూజిక్ నరేషన్తోనే నేను లేపాలి అని చెప్పి 4 పాటలు ఇచ్చాడు. ఆ 4 పాటలతో పాటు ప్రతి సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సీన్ నడుస్తూ ఉంటాడు స్వామి వెనక తన ఏదో మ్యూజిక్తో చెప్తూ ఉంటాడు. మ్యూజిక్కి అర్జున్ హీరో అనుకుందాం. డెఫినెట్లీ చెప్పనైతే నీకు దీనికి బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే నీ సినిమాకి లిరిక్స్ గోరేటి వెంకన్న గారు, కాసల శ్యామ్. కాసల శ్యామ్ గారు అంటే నాకు బాగా పరిచయం కాబట్టి నేను ఆయన గురించి మనం ఏం మాట్లాడకూడదు. గోరేటి వెంకన్న ఆయన గొప్ప లెజెండ్ లిరిక్ రైటర్. మను సార్ పాడారు, కల్పన గారు పాడారు, సాకేత్ పాడాడు, అన్నిటికీ మించి చాలా బిజియెస్ట్ సింగర్ రామిరియల గారు పాడారు. బా సూపర్. ఈ సినిమాకి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది ఉంది. అంటే నువ్వు యూఆర్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ కాబట్టి ఈ స్టోరీలో అది లింకప్ అయిందా, లేదా స్టోరీకి సంబంధంలో ఒక చిన్న పార్ట్ లా ఉంది? స్టోరీ సంబంధంలో ఒక చిన్న పార్ట్ అంటే వాడు ఒక చిన్న కుర్రోడు చదువుకునే వయసులో, ఆ లేత వయసులో ఏదో ఒక దాని మీద ప్రభావం పడుతుంది, ఆ ప్రభావమే ఆ గొంగలి ఆ మేక. లింకప్ ఉంది ఉంది ఉంది. తెలంగాణలో పుట్టిన ఈ 20th generation వాళ్ళు చిన్నప్పుడు కలుసుకుంటారు, తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రం అనేది మేము ఇంతలో ఉన్నప్పుడు వచ్చింది. బిఫోర్ తెలంగాణ ఎట్లుండే అంటే ఈయన చిన్న ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండే, పెద్దవరిన తర్వాత తెలంగాణ ఎట్లున్నది అనేది ఒకటి ఒక చిన్న అంటే నా ఇదేంటంటే వాడి దగ్గర నుంచి చూసారు, వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ నీకుంటుంది ఈ సబ్జెక్ట్ తనే, అందుకే తనే చాలా వరకు తనే రచనా సహకారం అందించింది. అందించింది వెరీ గుడ్. అదే నేను అడగట్లేదు, వాడు చెప్పాలి అది. తను పూర్తిగా నేను స్క్రిప్ట్ అనుకున్నప్పుడు తను పూర్తి లాస్ట్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా తను ఎక్కడో సెర్చ్ చేసి గూగుల్లో డెప్త్గా వెళ్ళి క్లైమాక్స్ ఇలా పెడతాం, క్లైమాక్స్ ఇలానే పెడదాం, దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఇది జరిగిన యథార్థ సంఘటన అని చెప్పి టోటల్ ఇన్స్టాగ్రేషన్ అంటే తన జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి టోటల్ దాన్ని మార్ఫింగ్ చేసి నేను అందుకే మాట్లాడింది అని చెప్తాను. నీకంటే ఎక్కువ నాలెడ్జ్ తనకు ఎందుకు ఉంటుందంటే తన బాను బాటపు తన యాస భాష అంతా అక్కడి నుంచి వచ్చింది. మనం ఇక్కడికి వచ్చి మనం కన్వర్ట్ అయ్యాం మార్చబడ్డాం. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి. ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు హీరోయిన్ కాబట్టి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలి. వచ్చింది ఆల్రెడీ తనకి బేసిక్గా ఇండస్ట్రీలో జరిగే నాకు తెలిసినంత నాలెడ్జ్, ఐఎమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్, మీ మమ్మీని అడిగితే కరెక్ట్ చెప్తారు. ఇండస్ట్రీలో ఎవరు ఏ క్యారెక్టర్లు ఫస్ట్లో లాంచ్ అవుతారో అదే క్యారెక్టర్లో ఫిక్స్ అయిపోతారు, ఇండస్ట్రీ అదే చూస్తుంది. ఓకే, నువ్వు హీరోయిన్గా లాంచ్ అయ్యావు కాబట్టి నీ బ్రెయిన్ సెట్ ఎప్పుడు నేను హీరోయిన్నే అనే ఫిక్సేషన్లోనే ఉండాలి, అప్పుడే కెరియర్ పైకి ఉంటుంది. లేదు మనం చెల్లెల క్యారెక్టర్ వచ్చిన చేసేద్దామను, అలా ఏమైనా వచ్చిన చేసేద్దామని ఫిక్స్ అయిపోతే దానికి ఎవడేం చేయలేడు అనుకో. సో ఇప్పుడు మీ అందుకే నేను ఇన్నిసార్లు నువ్వు ఈ సినిమా హీరోయిన్ అని చెప్తాను. హీరోయిన్ ఈ సినిమాకి స్వామి ఆడియన్స్ వస్తాడు, చూశాడు సినిమా స్వామి బయటికి వెళ్ళి చెప్పాడు గుడ్ మంచి చెప్పాడా
చెడు చెప్పాడా అనేది మనకు తెలియదు కాబట్టి. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, కీడిచ్చి మెలిచడం తప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఇస్తే పెయింటింగ్ ఇది సినిమా రాసేసుకున్నా ఆల్రెడీ, ఇంకో సినిమా ఉంది ప్రీలీజ్ ఈవెంట్లోనే నా నెక్స్ట్ కథ, దానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు పేరు వేసేసి అనౌన్స్మెంట్ చేసేస్తాను నెక్స్ట్ సినిమా చేసేస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు కాకుండా ఈ సినిమాకి బలం ఎవరు? నేను కాకుండా ఈ సినిమాకి హీరో అంటే గరుడవేగ అంజీ గారు, వెరీ బిగ్ టెక్నీషియన్. ఆయన సినీ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇంతకుముందు ఆయన సక్సెస్ఫుల్గా పెద్ద బ్యానర్స్లో చేశాడు. గరుడవేగ లాంటి పెద్ద సినిమాని టేకప్ చేశాడు, టెన్త్ క్లాస్ డైరీ అని ఒకటి చేశారు, బుజ్జి ఇలారా అని పెద్ద విజయం చేశాడు. నాకు సినిమా కథ రాసుకోవటం మాత్రమే తెలుసు, ఎలా తీయాలో నాకు తెలియదు నిజంగా. ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా గొప్పగా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల్లో మన స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ చేస్తున్నాం, అదే డైరెక్షన్ అని మనకు తెలియదు, నాకు తెలియదు. ఒక అందరికి నేర్పిస్తున్నాం, డైలాగ్ నేర్పిస్తున్నాం, టైమింగ్ నేర్పిస్తున్నాం, ఇలా ఉండాలి, సెట్ నేర్పిస్తున్నాం, సెట్ మీద ఇలా పెట్టాలి, ఇదంతా డైరెక్షన్ అని నాకు డెఫినెట్గా ఇక్కడ ఉపయోగపడింది. అది నేను డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక వెనక వెళ్తున్నప్పుడు అంజన నాకు నేర్పించింది అదే, తమ్ముడు 13 సంవత్సరాలు నువ్వు స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తున్నావు, దాన్ని మించింది ఇంక ఏది లేదు, ఆ ధైర్యంతోనే నువ్వు చెయ్యి డైరెక్షన్ అని, లేదన్నా నేను కథంత మొత్తం చెప్తాను. నాకు ఆ వామిస్ట్ మరాఠీ మూవీస్, బాలీవుడ్లో అమీర్ఖాన్ గారి ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న సినిమాలు 1 కోటి రూపాయలు 70 లక్షలు తీసి అవి 5 కోట్లు 10 కోట్లు వసూలు చేసే సినిమాలు ఉంటాయి, మాల్గుడిస్ కథలని పాతకాలం, నాకు ఆ ట్రెంట్లో కావాలి. ఇప్పుడు జబర్దస్త్ నువ్వు చేసావు కాబట్టి జబర్దస్త్ ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఈ సినిమాకి పనికొచ్చింది, బాగా పనికొచ్చింది. మనమే రాసుకోగలం, మనకు మనమే చేసుకోగలం, ఎవరు లేకపోతే సెట్ నేనే. డైరెక్టర్ ఎవరు దీనికి? గరుడవేగ అంజీ గారే. అంజీ గారే చేశారు. ఓకే, ఆయనే డైరెక్టర్, ఆయనే కెమెరామెన్. అది ప్లస్ పాయింట్ అయింది, తక్కువ టైంలో నేను ఇది చేయగలిగాను అంటే రెండు ఆయన అవ్వటం వల్లనే నేను దీన్ని పర్ఫెక్షన్గా నేను అనుకున్న టైంకి నా అనుకున్న బడ్జెట్లో నేను చేయగలిగాను. ఈ సినిమా మొత్తం తీసేటప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అని చెప్పు. Nothing, everything was good. Perfect. ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు స్వామి. అన్కంఫర్ట్ అయ్యే టైం నేను ఎట్లిస్తా? కంఫర్ట్ టైంలో తీసేయను సినిమా, అంతేనా? గ్యాప్ కూడా లేదు, రోజు హాలిడేస్ లో ఉంటే ఇంకా బాగుండు, కానీ పర్లేదు. హాలిడే లాగా తీయను సినిమా, సినిమా లాగానే తీసాను. సినిమాకి ఆఫీస్ లేదు, సినిమాకి ఎట్లా షెడ్యూల్? ఎట్లా మార్నింగ్ 9 to 9 కాదు స్వామి, 6 to మార్నింగ్. 6 to 6 కి నేను కరెక్ట్గా అమ్మాయిన కనపడాలి, నాకు అందరు సెట్లో ఉండాలి, 5 నేనే అందరినీ లేపుతాను, అరగంట గంటలు రెడీ అయిపోయి 6 సెట్లో నేను కొబ్బరికాయ పట్టుకొని రెడీగా ఉంటాను. నాకు కావాలి, నా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళ వరకు కూడా నేనే మేనేజర్ని, నేనే మేకప్ మ్యాను, నేనే కర్త, నేనే క్రియా, నేనే అమ్మ, అన్నీ నేనే. నేనే భోజనాలు కూడా నేనే, క్యారేజీలు తీసుకెళ్ళి వాళ్ళకి పొట్టాలు కూడా అందించింది నేనే. మీ సినిమా కాబట్టి నువ్వు చేసుకున్నా తప్పు, అన్నీ నేర్చుకున్నా, ఏం సాధించలేదు. కాకపోతే చెప్పకుండా కంఫర్ట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చునేది, మీ అందరూ ఎత్తుక్కునేది, రాకేష్ గారు నేను ఎక్కడ ఉన్నానండి అని అనేది. ఏది వాళ్ళమ్మ ఫోన్ చేసి ఆసా తీసుకుని పట్టుకొని వారు, ఆయన ఎక్కడ ఉంది తన ఊర్లో వేసిన మా ఊళ్ళోగా తండావులు ఎట్టి తీసుకెళ్లారు, రాకేష్ గారు ఇక్కడ ఉన్నానండి అని అనేది, చిన్న వాయిస్ తీసుకుని. పాపం వచ్చేది మిమిక్రీ ఎలా చేస్తున్నారంటే అది అలవాటు వాడికి. అట్లా చేసింది, చాలా చేసింది, కానీ ఇప్పుడే వచ్చిన చిన్న బిడ్డ, అందుకని మొత్తం చెప్పవు. చిన్న బిడ్డ తర్వాత చెప్పేస్తాం, బాగా హెల్ప్ చేసిందని లేదంటే గుర్తుపెట్టుకో. ఒక పెద్ద ఆర్టిస్ట్ డాక్టర్ అయ్యండి, మినిమం నీడ్స్ నన్ను అడగకుండా ఇబ్బంది పెట్టకుండా నేను అరిస్తే పడి అరిచా కూడా అరిచాను, చెంప మీద నుంచి చెయ్యి కూడా వెళ్ళిపోయింది కొడత ఏమనుకున్నాను. ఆ కోపాలు వచ్చి అరిస్తే అమ్మాయి కొంచెం సరేనండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను, వాళ్ళ అమ్మకి కంప్లైంట్ ఇవ్వకుండా దోమలు కుట్టినా అవి కుట్టినా చూడండి ఏది, అది ఏది దొరుకుద్ది అక్కడ, కుట్టి వెళ్ళిపోయింది, అది ఎక్కడ తీసుకురావాలి నేను రోబో రోబోనా ఏదో సెట్ అట్లా చెప్పుద్దా మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం అది అది చెప్పారు ఇలా మాట్లాడాలి మీతో అని. ఓ మై గాడ్, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం. టాకింగ్ టు ఇంగ్లీష్ టు ఎవ్రీథింగ్ ఇన్ లాంగ్వేజ్ ఇన్ ద జాబ్. రేప్ చెప్ సో దట్స్ వై కేశవ చంద్ర రమావత్ అనే టాపిక్ వస్తే అయిపోయింది, మొత్తం అయిపోయింది కదా, రెడీ కదా, రెడీ, ఫస్ట్ కాపీస్ రెడీ. ఫస్ట్ ఎవరికి ఎవరు కేశవు ఇప్పటి వరకు? నేను ఎవరికి వెళ్ళినా ఎవరికి వెళ్ళలేదా? వేయలేదు, వెయ్యను కూడా. ఏ థియేటర్లోనే చూడాలి సినిమా అందరికి, ఎవరైనా నేనేదైతే సినిమా పట్టుకొని ఇన్ని రోజులు ఎవరి దగ్గర అయితే తిరిగి ఏడ్చి అన్నా తీసుకోండి అంటే అవహేళన చూసారో వాళ్ళే నాకు ఫోన్ చేసి ఏమైంది ఏం చేద్దాం ఈ సినిమా అక్కడే కొట్టేవు కదా సక్సెస్ అక్కడే కొట్టేది
థియేటర్లో రేపు ఒక డిస్ట్రిబ్యూటర్ నా సినిమా తీసుకున్నాడు స్వామి, ఒక రాకింగ్ రాకే సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు రేపు, నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రలో 40 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 5 థియేటర్లు, అమెరికాలో 15 థియేటర్లు, ఆస్ట్రేలియా సదరన్ స్పైస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు, యుఎస్లో టెక్ వాళ్ళు టెక్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు, మొత్తం నైజన్ సీడర్ మొత్తం దీప ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒక సినిమాని నేను ఎలా నమ్మాను, ఎంతమంది నమ్మినప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతుందంటేనే ఒక రాకేష్ సినిమా. రాకేష్ సినిమా ఓవర్సీస్లో కొనుక్కున్నారు, ఆరు ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటేనే సక్సెస్ అయ్యింది అని అర్థం కదా, దాని గురించి టెన్షన్ లేదు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను ఒక హీరోయిన్గా. హీరోయిన్గా మీరు ఏం చదువుతున్నారు? లా చదువుకుంటున్నాను. మళ్ళా ఎన్నో ఇయర్? 5th ఇయర్. 365 రోజులు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. ఆయన కాల్ చేసినప్పుడల్లా ఎగ్జామ్స్ అప్పుడే చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు లాయర్ కాబట్టి నీకు బాగానే సపోర్ట్. సపోర్ట్ అన్నది ఇప్పుడు ఏమైనా కేసులు వేసినా గీసులు వేసినా ఎవరన్నా లోపల తిట్టినా ఈ అమ్మాయి ఉంటుంది, కానీ అక్కడ కూడా వెళ్ళి సార్ ఇచ్చేయండి సార్ బెయిల్ ప్లీజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చేవాడు పాపం వాళ్ళ బాధ్యత. బాధ్యత పాపం బెయిల్ దాకెందుకు? మధ్యలో డైరెక్ట్ అరెస్టే. అరెస్టా? బెయిల్ దాకెందుకు అంటుంది, అరెస్టే డైరెక్ట్ గా ఏజెంట్ సార్ లోపలేసేది అక్కడ దాకా రాణిస్తానా అంటుంది. ఓ ముందే అరెస్ట్ చేపిస్తావా? కోర్టు వరకు వెళ్ళాలి. మీరెందుకు వెళ్తారు అని అంటున్నాను. అది చూడు మరి, అంత అంత స్మైలీగా అంత అంత క్లారిటీగా చెప్పే ఆర్టిస్ట్ దొరకడం చాలా ఎగ్జాక్ట్లీ రేరు. దొరికింది ఫస్ట్ అదృష్టం. అదృష్టం రెండోది సినిమా తీసావు, అది రిలీజ్కి రెడీగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ దొరుకుతున్నాయి, మళ్ళీ ఫారెన్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, వీళ్ళందరూ సపోర్ట్, అన్ని సపోర్ట్ బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే ఉందిరా. చెప్పండి స్వామి. ఈ సముద్రంలోకి ఎందుకు దిగావు అంటున్నా నేను. అది ఫస్ట్ అడిగారు మనం, దానికి ఆన్సర్ నువ్వు క్లారిటీగా చెప్పలేదు. మెట్టుగా ఎన్ని ఎన్ని నదుల్లో ఈత కొట్టినా, ఎన్ని చెరువుల్లో ఈత కొట్టినా చివరికి సముద్రంలోనే ఈత కొట్టాలి. ఇప్పుడు నేను సముద్రంలో ఈత కొడుతున్నా, ఇప్పటి వరకు నేను డైరెక్ట్ సముద్రంలో దూకేదామని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ నదుల్లోనూ పిల్ల కాలువల్లోనూ కొట్టేశాం, డైరెక్ట్ ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చా. సేఫ్గా ఏ తిమింగలానికి దొరకకుండా, సేఫ్గా ఏ ఐస్బర్గ్ నన్ను గుద్దకుండా, ఎవరు నన్ను లంగరేసి కిందకి లాగకుండా నేను ఒడ్డుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అంతే. వెరీ గుడ్. ఇంత పెద్ద టీము ఇంత పెట్టుకొని నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు మిస్ అవుతుంది? మీరు వచ్చారని, మీరు ఎదురు మీద కూర్చుంటే నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలను కానీ మీకు చెప్పలేను. అంటే ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాలో నేను హీరోను అని చెప్పుకున్నాను అనుకంటే ఆ కథనే హీరో అని చెప్తే కథనే నేను ఎంత నమ్మినో అందరికి అర్థమవుతుంది కదా అనేది ఇంటెన్షన్. అలా ఎప్పుడు చెప్పుకో. ఓకే సార్. ఎంత పెద్ద కథ అయినా ఏం చేసినా, ఎన్ని కోట్లు పెట్టి తీసినా, 100 కోట్లు పెట్టి తీసినా, 10 లక్షలు పెట్టి తీసినా, ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు. కానీ కథ కథ హీరో అంటే కదా భయ్యే, దానిలో ఎవరు మెయిన్ లీడ్ అని అడగరు. ఆ సినిమాకి ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఇవే ఫస్ట్ టాపిక్లు. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్లో వస్తారు. ఓకే. సో ఫస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది అంటే నువ్వే హీరో. చూడు అమ్మాయి హీరోయిన్ ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో. నేనే హీరోయిన్. నేనే హీరో. మేక మేక పిల్లలతో ఆడుకున్నాను ఎంత నీట్గా చెప్తుంది చెప్పడానికి. నేను బాబు ఎలాగొచ్చారు నువ్వు మామూలుగా బట్టలతో ఎక్కువ. అదే ఇప్పుడు ఈ భయ క్యారెక్టర్ ఏంటి దానిలో కూడా తాగుపోతే? పాపం ఫిక్స్ అయిపోయారు కదా అందరూ కలిసి. ఒక మంచి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ వచ్చి కదా, నాతో నాతో బాధపడ్డాడు. కానీ క్యారెక్టర్ ఈ సినిమాలో మాత్రం అది ఫీల్ అయ్యేటట్టు చెయ్యరు. ఎవరి ఫార్మాట్ లో వాళ్ళు ఉన్నారు, నీ ఫార్మాట్ లో నువ్వు తప్పితే 100 టెన్షన్లు స్వామి. ఇక్కడ ఎందుకుంటే టెన్షన్? దీని నెక్స్ట్ ఏంటి పరిస్థితి? 18 ప్రీలీజ్, అక్కడ ఫ్లెక్స్లు పడుతున్నాయా లేదా, అడ్వాన్స్ ఇచ్చారా లేదా, రేపు ఈ నైట్ కి మొత్తం ఫిక్స్ చేసి స్కాబ్లు వెళ్ళాలి, క్యూబ్లు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి సొంతకాలు పెట్టుకుంటూ కూర్చోవాలి, ఇన్ని టెన్షన్ల మధ్య అన్నిటికీ మించి మీరు అన్నారు చూడు రేపు ఏంటి నా పరిస్థితి. 22:07:35 మొదలయ్యే ఫస్ట్ స్క్రీనింగ్, దానికి ముందు 21 అర్ధరాత్రి అమెరికాలో తెల్లారి, మనకి అర్ధరాత్రి వాళ్ళకి. నువ్వు ఎంత టెన్షన్లో ఉంటావో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా రాత్రి అదే టెన్షన్లో ఉంటారు. అవును స్వామి. ఆయన 100 సినిమాలు దాటేసి వరల్డ్స్ పెద్ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోయినా కూడా, ఆల్రెడీ బిగ్గెస్ట్ స్టార్ అయినా, ఇంకా ఎన్ని అవార్డులు కొట్టినా ఏం చేసినా టెన్షన్. ఆ రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి పడే ప్రతి హీరోకు ఉండే ప్రాబ్లం ఇదే, రేపు సినిమా ఏంటి అంటే. మేబీ నిజంగానే మీరు అన్నట్టు దీనికి
పైసలు ఇట్లా పెట్టుకోకుండా ఓన్లీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ హీరోగానే చేసి ఉంటే ఇప్పుడున్న టెన్షన్ లేదా తక్కువ ఉండేది. అసలు టెన్షన్ ఎందుకు, నేను అదే అడుగుతున్నా, టెన్షన్ దేనికి అంటున్నా? సినిమా ఆల్రెడీ హిట్ తెలుసా నీకు ఆ విషయం, అది అక్కడ మిస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనకు తెలియలే, తెలియలే. థ్యాంక్ యూ. ఇట్లా కొడుక ఇట్లా అయితే ఎట్లా బతుకుతాడు? మీ దుకాణంలో ఎన్ని కంది ఎంత కందిపప్పు అంటే చెప్పలేవు. సరే, నీవు బేసిక్గా నువ్వు ఎంత కాన్ఫిడెన్స్లో ఉంటావో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసిన తర్వాతే హీరోయిన్ని అంత కాన్ఫిడెన్స్లోకి వెళ్తుంది. తనే అంత కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు నువ్వెందుకు కాన్ఫిడెన్స్లో రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కాన్ఫిడెన్స్. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు 100% వస్తాయని డబ్బులు పెట్టినవాడే చెప్తోంది. వస్తాయి, మరి చూడు, భయపడద్దు నువ్వు దేనికి. నారీ నారీ నడుము మురారి వ్యక్తి, ఒక నారి ఏమో నరం గుంజుతుంది, ఇంకో నారి మొత్తం పీకేస్తుంది, ఉన్నది కట్ చేసి కూడకేసి కొడుతుంది కాదా? ఒక ఏంటి విషయం, ఆడ ఎంత బాధపడి నాకు తెలుసు. ఏం చెప్పిండు? పర్సనల్ వద్దు, ఎందుకు ఎన్ని అయిపోయింది అయిపోయింది. అక్కడే కారులో కూర్చొని ఏడ్చిన రోజులు నేను చూసా. ఎక్కడ స్వామి, కారులో కూర్చొని ఏడ్చానా? ఇది రాసుకోండి ఆడియన్స్, ఈ రెండు చేతులతో ఒక సీక్రెట్. అది ఎప్పుడో స్వామి, ఎందుకు అంటే నా గురించి చెప్పాలని చెప్పుకొని బాధపడడానికి ఆయనకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రెండు చేతులకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఈ ఇట్లా దోసెట్లు. నేను ఈ సినిమాకి ఇట్లా అన్నా, నాకు ఈ యాంకరింగ్ ఈ సినిమా గురించి చేసి పెట్టాలి అంటే వస్తా అనడానికి కారణం కూడా ఇదే, దోసెట్లు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఏదో బంధం. ఇప్పుడు వీడికి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న కూడా కారణం ఇదే, దోసెల్లే. ఇంత చేసినోడికి నాకు ఒక క్యారెక్టర్ తెలియదు అందులో. సరే, నెక్స్ట్ సినిమాలు అదిరిపోద్ది క్యారెక్టర్. ఏ వద్దు రే, ఇవో సినిమా మాటలు చెప్పను. నువ్వు ఇవన్నీ వద్దు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఇండస్ట్రీకి? ఎప్పుడు నాకన్నా ముందే. మరి నేను ఎన్ని చూసి నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వీడు జబర్దస్త్కి టీమ్ లీడర్ తెలుసా? అందుకు ఆ రెండు టూ ఇయర్స్ ముందే అంతే. సరే, నీకు ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు. అలా నీకు అర్థమైంది కదా మ్యాటర్, క్లియర్ కదా? చూసావా, నా చదువుకున్న బ్రెయిన్ అలా ఉంటుంది. జడ్జిమెంట్ ఇవ్వకపోయినా వట్టే జడ్జిమెంట్ అంటే అయిపోయింది. పూర్వపరాలన్నీ పరిశీలించిన మేర ఏమో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి స్వామి. పోతేనే ఇబ్బంది. కేసీ యొక్క పూర్వపరాలన్నీ పరిశీలించిన ఏదో ఒకటి నేను చెప్ప. మీరేమంటారు జనరల్ గా దేని గురించి? ఇప్పుడు తన అన్న పదం ఉంది కదా, నేను చెప్తున్నా కదరా, నేను ఎవరినైనా మర్డర్ చేసిన, నేను ఎవరైనా మోసం చేసిన, నేను కాన్ఫిడెన్స్ గా ఉండేది అంటే నాకు తెలిసిన ఒక లాయర్ ఉంది, ఏ టెన్షన్ లేదు, బెయిల్ వచ్చేస్తాను. ఎప్పటి వరకు? బోన్ లోకి వెళ్ళేంత వరకు బెయిల్. బోన్ లోకి అలా వెళ్ళి జడ్జి ఈ తప్పు చేసింది మీరేనా, ఇంత ముఖం వద్దు సార్, నేనే చేశాను, నన్ను జైల్లో వేయండి, గురి శిక్ష చేయండి, నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంది చూసావా. అది గొప్ప న్యాయమూర్తి. రేపు అసలు ఏ పాపం, న్యాయమూర్తి రాసేంత వరకు టైం ఇస్తుందా? వాడే ఒప్పేసుకుంటాడు. ఆ మాత్రం ఉండాలి కాన్ఫిడెన్స్. అలా ఉంటేనే లైఫ్లో ఎప్పుడైనా సరే మినిమం ఒక 100 మందికి మనం బెయిల్ ఇస్తున్నాం అనే నమ్మకాన్ని కుదిరించచ్చు. అది చూసావా, హీరోయిన్. ఏంటో ఈ ఇంటర్వ్యూలోనే తూపుందా, నాకు అర్థం కావట్లేదు. మిగతా ఇంటర్వ్యూ చూసా ఆడియో మొన్న ట్రైలర్ ఫంక్షన్ వచ్చే దానిలో చూసా. పాప చాలా సైలెంట్గా ఉంది, నేను ఎలా ఏంటి అని అనుకున్నా కానీ. అమ్మో ఉంది, విషయం ఉంది, విషయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏంటమ్మా నువ్వు ఏంటి? హీరోయిన్. వెరీ నైస్, వెరీ గుడ్. బట్ ఈ సినిమాతోటి మీ కెరియర్ చాలా బాగుంటుంది.
చాలా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటూ, నువ్వు చేసే ఈ సినిమా కాకుండా ఇంకా ఏ సినిమాలు చేసినా, ఇంకా చాలా సినిమాలు చేస్తావు కదా ఇలాగ, అన్ని సినిమాలు హిట్ అయ్యి ఏ సినిమాలో కూడా ఇప్పుడు డబ్బులు వస్తే, డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనే కాన్సెప్ట్ మాత్రం బ్రెయిన్లోంచి తీసేసి, ఓకే సార్, ఎందుకంటే డబ్బు వచ్చిన ప్రతి సినిమా హిట్ కాదు, హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు రావు. కరెక్ట్ సార్. ఓకే, సో నీ సినిమాకి నువ్వు హీరో అనే ఒక కాన్సెప్ట్ నువ్వు పెట్టుకో, నువ్వు రాసిన కథకైనా నువ్వు యాక్ట్ చేసే కెమెరాకైనా, ఎందుకంటే నీ కెమెరాకి నువ్వే, నువ్వు నీ షాట్కి నువ్వే హీరో కాబట్టి అలా బాగుండాలని కోరుకుంటూ, నీ సినిమా హిట్ అవుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నువ్వు పెట్టిన డబ్బులు కన్ఫామ్గా వస్తే ఏం టెన్షన్ లేదు, నువ్వు మళ్ళీ తను అదంది ఇదంది అని చెప్పి మళ్ళీ మా ఇంటి కిందకు వచ్చి కార్ పార్క్ చేసి అన్న ఒకసారి కిందకి రా అని నువ్వు ఒక్కడే ఏడుస్తూ అవేమి చేయదు. స్వామి చెప్పాను, సో ఇది అంటుకుంటూనే ఉంటుంది. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఒకళ్ళు మొదలెట్టారు, ఎండ్ నేను ఇస్తున్నా. సో ఈ కార్యక్రమం అంతా ఇలానే ఇప్పటికి కొనసాగుతుందంటది. ఆగండి ఆగండి, ఆగేది కాదు. 22వ తారీఖు డెఫినెట్గా థియేటర్లో అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక కొత్త సినిమా చూసిన ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. ఎవరు ఏదనుకొని సినిమాకి వచ్చినా మీరు అనుకోని మించి ఉంటుంది, డెఫినెట్గా రండి. అంతే అంతే, నువ్వు చెప్పు. సో అంటే ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ ఎవరైనా సరే కంటెంట్ ఉన్నది అంటే ఆ సినిమాను, ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి సినిమాను విజయం చేయడం అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. మీ ఈ ఇప్పుడు బతుకుతున్న ఈ కాంక్రీట్ జనరేల ఒక్కసారి మనం ఇక్కడనే ఉండి థియేటర్కి పోతే మనం ఊరు పోయేసిన ఫీలింగ్ వస్తుంది. ఊరంటేనే మీ అందరూ తెలుసు మట్టి వాసన, మనుషుల బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు. సో అవన్నీ కూడా ఫుల్ మీల్స్ లేకుండా సినిమా ఇది తెలంగాణ మట్టి వాసనతో వచ్చిన సినిమా, అందరూ ఖచ్చితంగా పోయి థియేటర్లో చూడండి. మీరు ఏ కాన్ఫిడెన్స్లో అయినా ఉంటారో అంత రెట్టింపు ఫుల్ హ్యాపీతో థియేటర్ నుంచి బయటకు వస్తారు, ఆ హామీ నేను ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 22 ప్లీజ్ అందరూ థియేటర్కి పోయి కేసీఆర్ సినిమాని చూడండి. కేశవ చంద్ర రామావతి మూడు చెప్పారు, ముగ్గురు చెప్పారు, మీకు అందరికి అర్థమైంది. మీరు దయచేసి థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. అన్నిట్లో గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు రాకేష్ బాగా కష్టపడ్డాడు ఈ సినిమాకి, తన కథ తనే రాసుకొని తనే హీరో అవడం అనేది చాలా చిన్న విషయం కాదు. దయచేసి మీ అందరి బ్లెస్సింగ్స్ రాకేష్ మీద ఉండాలి, అలానే సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ మీద, ప్రతి టెక్నీషియన్ మీద ఉండాలి. కాబట్టి బేసిక్ అందరికంటే ఎక్కువ హీరోయిన్ మీద ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ కేసీఆర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.